ప్రొడక్షన్ కొబ్బరి బండలు రెడీ చేయండి, మన నాయకులందరూ వచ్చేస్తున్నారు. ఈ లోపల తన ఇన్నింగ్స్ ముగిశాయి అని ప్రకటించిన సోనియా గాంధీతో మాట్లాడదాం. డింగ్ డాంగ్ బెల్, కనెక్ట్ మీ టు సోనియా మేడం. మేడం నమస్తే. నమస్తే నమస్తే దాసుజీ. కైసే హై మేడం జీ. ఫీవర్ వచ్చింది, గంగారాం హాస్పిటల్ కి వెళ్ళాను దాసుజీ. మేడం ఇన్నింగ్స్ ముగిశాయి అన్నారు, ఏ ఇన్నింగ్స్ మేడం? పార్టీకి అధ్యక్షురాలు పదవి ఇన్నింగ్స్ ముగిశాయి దాసుజీ. మీరు క్యా ఇన్నింగ్స్ అంజా? మేడం కంప్లీట్ గా రాజకీయాల నుంచి విరమించుకుంటున్నట్లు సౌండ్ వచ్చింది, దాని గురించి మేడం. ఓ మై గాడ్, మీరు నన్ను ఇటలీకి పంపించేస్తారా ఏమిటి? పాలిటిక్స్ హమరా డిఎన్ఏ హైనా. కానీ మేడం ఒకప్పుడు మకుటం లేని మహారాణి అంటే మీరే. 1998 లో నేను కాంగ్రెస్ చీఫ్ అయ్యాను. ఇట్స్ ఆల్మోస్ట్ 25 ఇయర్ లాంగ్ జర్నీ. I have seen so many ups and downs, Mr. Dasuji. Madam, 2004 నుంచి 2014 వరకు మీ మాటే శాసనంగా నడిచింది కదా. 2004 సే లేకర్ 2010 తక్, I mean 2010, మన్మోహన్ జీ కే లీడర్షిప్ మే దేశ్ కా బహుత్ తరక్కీ హువా. I was really very much satisfied in that period. ఎన్ని కష్ట నష్టాలు, ఎంత ఓర్పు, ఎన్ని మలుపులు, ఎన్ని చూసారు మేడం మీరు. తీర వనిత మీరు మేడం. For me, nothing is more important than India. మేడం ఈ దేశంలోని అత్యున్నత పదవి ప్రధానమంత్రి పదవి నడుచుకుంటూ మీ ఇంటి దాకా వస్తే మీరు తృణప్రాయంగా వదిలేశారు మేడం. దేశ్ కే హిత్ కే లియే, పబ్లిక్ కా జజ్బాత్ కో సమజ్ కే, దాట్ డే నేను ప్రధాన మంత్రి పదవిని త్యాగం చేశాను. త్యాగమూర్తి వమ్మ సోనియమ్మ, త్యాగమూర్తి వమ్మ. తర్వాత మన టైం బ్యాడ్ మేడం, మోదీ గారు వచ్చేసారు, ఖతం, బై బై, టాటా, సీ యు. మన టైం కాదు దాసుజీ, దేశ్ కా టైం బాగలేదు. మోడీజీ కా గవర్నమెంట్ ఆగా ఔర్ విద్వేష్ పాలిటిక్స్ కా జమానా ఆగా. మీ వల్ల ఈ దేశానికి ఏం అనగుడిందో తెలియదు గాని మేడం, మా రెండు తెలుగు రాష్ట్రాల మీద మాత్రం మీ స్టాంప్ ఉంది మేడం. దోస్ టూ తెలుగు స్టేట్స్ మీద నా స్టాంప్ క్యా హై? ఎలాగంటారా చెప్తా వినండి. తెలంగాణకి ఇటలీకి భలే లంకె వేశాడు దేవుడు మేడం. మేడం మీరు ఇటలీలో పుట్టి ఇండియాకి వచ్చారు, మీతో పాటు తెలంగాణ ఉద్యమం పెరిగి పెద్దదైంది. ఫైనల్గా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడానికి మీరు ఒక కారణం అయ్యారు. ఇది ఒక స్టాంపు. తెలంగాణ చారిత్రక అవసరం థా. ఇట్ వాస్ కాంగ్రెస్ కా బహుత్ హీ బడా ఫైసలా థా. కల్ నహీ తో ఆజ్ తెలంగాణ బిల్కుల్ వచ్చేది. పాపం జగను ఓదార్పేత్ర చేసుకుంటాను, పర్మిషన్ ఇవ్వండి అమ్మా అంటే మీరు ఇవ్వలేదు. ఆయన ఏం చేశాడు, బయటకు వచ్చి పార్టీ పెట్టుకున్నాడు. ఫైనల్గా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. దీనికి ఒక కారణం ఎవరు? మీరే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీ కా బేటాకి ఓపిక చాలా తక్కువ. మేడం ఎందరెందరికో ఎన్నెన్నో అవకాశాలు ఇచ్చారు, ఎవరెవరికో ఎన్నెన్నో పదవులు కట్టబెట్టారు, మీ అబ్బాయి రాహుల్ కి మాత్రం సుడి పెరగట్లేదు. భారత్ జోడో యాత్రతో మా రాహుల్ బాబు సుడి బాగా తిరుగుతుంది. అప్పుకో తోడాసా సబర్ కరు. ఈ దేశానికి ఒక కోడలి పిల్లగా వచ్చారు, ఈ దేశాన్ని సొంతం చేసుకున్నారు, జీవితాంతం ఇక్కడే ఉన్నారు, కానీ విదేశీయురాలు అనే ముద్ర నుంచి తప్పించుకోలేపారు. దట్స్ అపోజిషన్ వాళ్ళ కుట్ర ఉంది చూడోనా. విదేశీ మాటలు విని విని నేను అలసిపోయాను. ఎనీవేస్ ఐఎమ్ రిటైర్డ్ నౌ. మీకు ఎంత పెద్ద వయసు మేడం, 76 ఏళ్ళే కదా. ఆ మాత్రం వయసుకే రిటైర్మెంట్ అంటారేంటి? ఖర్గే పగ్గాలు అప్పచెప్పారు, ఆయన వయసు 80 ఏళ్ళు. ఏమైనా తక్కువ మేడం? ఈ ఖర్గే అదంతా కాదు మేడం, మన రాహుల్ గాంధీ ఎప్పుడు అధ్యక్షుడు అవుతాడు, ఎప్పుడు ప్రధానమంత్రి అవుతాడు చెప్పండి మేడం. అరుణాచల్ ప్రదేశ్ గుజరాత్ తక్, ఐ మీన్ ఈస్ట్ టు వెస్ట్, భారత్ జోడో యాత్ర సీజన్ 2 ఉంది. మళ్ళీ ఇంకొక భారత్ జోడో యాత్ర ఉందన్న మాట. దేశ్ కా ఆశీర్వాద్ చాయే. జయ హో రాహుల్ జీ. రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతాడు మేడం. ఠీకే ఠీకే మేడం, టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ హెల్త్.